నేను బీజేపీలో చేరతా అని చెప్పింది 3 సంవత్సరాల నుంచి చెప్తున్నా రాజకీయాలకు వచ్చి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చిన తర్వాత కంపెనీకి గాని నాకు గాని ఎటువంటి సంబంధం లేదు 18000 కోట్ల వరకు ఇప్పుడు మన 6 నెలల కింద వచ్చింది అది చాలా చిన్న కంపెనీ మేము అప్పు తీసుకొచ్చి ఖర్చు పెడతాం వాళ్ళ చిన్న కంపెనీ అండి ఆయన వీడియో కలిసిన పిఎం మా చిన్న కంపెనీ అండి అన్నాడు ఆయన చెప్పాడు అప్పు తీసుకొస్తామండి చిన్న కంపెనీ వాడు అన్నాడు మరి చిన్న కంపెనీ కంటే పెద్ద కాంట్రాక్ట్ పేరు ఇచ్చారు దానికల ఉన్న పెద్దలు ఆ గుజరాత్ రహస్యం ఏంది వెండికోట రహస్యం అది ఇప్పుడు గుజరాత్ రహస్యం ఈ గుజరాతీ పెద్దలు ఎవరు చిన్న చిన్న కంపెనీలకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్ ఎట్లా వస్తున్నాయి ఏ కారణం చేత వస్తున్నాయి దీని వెనకాల మరోమంటే నలుగురు ప్రజలు ఆలోచించాలి మూడేళ్ళు కాంగ్రెస్ లోనే ఉండి కోవట్ రాజకీయం చేసి బీజేపీకి అంటగాది దూరం కుదిరినాక పార్టీ మారింది కోవట్ రెడ్డి వాస్తవం కాదా ఇద్దరు బ్రదర్స్ ఒకటే నాకు వాస్తవం కాదా మా భిక్షమన్న చెప్పింది వాస్తవం కాదా కాంగ్రెస్ లో ఉంటాడు ఒక ఆయన ప్రచారం చేయకుండా పారిపోతాడు కాంగ్రెస్ ఎంపీటీస్ లకు సర్పంచ్లకు ఫోన్ చేసి మా తమ్ముని గెలిపేయమని అడుగుతాడు కోవట్ రాజకీయం కాదా ఈ మాట అంటే ఎందుకు ఇలా కాంగ్రెస్ బీజేపీ ఒకటై ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదా ఇదే నిజామాబాద్ లో ఒకటి కాలేదా కరీంనగర్ లో కాలేదా కాబట్టి తెలంగాణ ప్రజలు చైతన్యవంతమై అర్థం చేసుకోవాలి ఆలోచించాలి మరి ఖచ్చితంగా ఈ ఉన్మాద ప్రవర్తన ఏదైతే ఉందో బీజేపీ దీన్ని ధీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత మనందరిదో ఉంది।